ఎన్నో ఏళ్ళు తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మా బతుకులు మారుతాయి, మా నీళ్లు నిధులు నియామకాలు మాకు పూర్తి స్థాయిలో అందుతాయి, తెలంగాణ లోపల విద్యార్థి లోకం అభివృద్ధి పథంలోకి పోతామనే ఉద్దేశంతో ఎన్నో ఏళ్ళు ఉద్యమాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పరచుకుంటే ఏర్పడిన రాష్ట్రం లోపల విద్యార్థులకు కేజీ2 పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్యను అమలు చేసి విద్యార్థులకు ఖాళీగా ఉన్నటువంటి టీచర్ లెక్చరర్ పోస్టులను వెంటనే భర్తీ చేసి తెలంగాణ లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తీర్చుతా అని చెప్పేసి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అనేక మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చి 4.5 ఏళ్ళు పాలించి ఇక నాకు చేత కాదు ఈ రాష్ట్రాన్ని ప్రభుత్వాన్ని నేను నడపలేనని చెప్పేసి ఈ అసమర్థ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఇవాళ బద్దారం ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయడం జరిగింది. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం విద్యార్థి లోకానికి, రాష్ట్రం లోపల ఈ రాష్ట్రం లోపల ఉన్నటువంటి విద్యార్థి లోకానికి ఈ యొక్క శని వేయింది. ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థి లోకం ఇక్కడ నుంచి మంచి బతుకులు బతకాలని రానున్న రోజుల లోపల మంచి సమర్థమైనటువంటి ప్రభుత్వం వచ్చి విద్యార్థి లోకానికి మరియు నిరుద్యోగులకు మధ్య అండగా ఉన్నటువంటి ప్రభుత్వము తీసుకొచ్చేటట్టు ప్రతి ఒక్క విద్యార్థి లోకానికి మేము ముందుండి అలా నడిపిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రభుత్వ ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తీర్చి ప్రైవేటు కార్పొరేట్ పాఠశాల కళాశాల లోపల ఉన్నటువంటి ప్రతి ఒక్క సమస్యను తీర్చి ఆ యొక్క ఫీజుల దోపిడిని అరికడతా ఆ కాలేజీ లోపల ఉన్నటువంటి ఆత్మహత్యలపైన చర్యలు తీసుకుంటా అని చెప్పి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క కళాశాల లోపల ఉన్నటువంటి సమస్యను పరిష్కరించకపోగా ఆ సమాజాల లోపల ఆత్మహత్యలు జరిగినా పట్టించుకోకుండా ఆ కళాశాల యాజమాన్యాలు ర్యాంకుల కోసం డబ్బులకు అమ్ముడుపోయి ప్రభుత్వం ఆత్మహత్యలు చేసుకున్న ఎంసెట్ పేపర్ లాంటి ప్రతిష్టాత్మకమైన పేపర్ లీకేజ్ చేసినా పట్టించుకోకుండా ఆ కళాశాలతో చీకటి ఒప్పందం చేసుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థి లోకాన్ని అన్యాయం చేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. కావున ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యార్థి లోకానికి అనేక రకాలుగా 4.5 సంవత్సరాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు వాళ్ళ యొక్క కుటుంబాన్ని అనేక రకాలుగా అభివృద్ధిలోకి తీసుకుపోయి విద్యార్థి లోకాన్ని అంధకారంలోకి నెట్టేసింది. కావున ఇకనైనా విద్యార్థి లోకం నిరుద్యోగులు ప్రతి ఒక్కరు గమనించారు ఈ చేతగాని ప్రభుత్వం ఇద్దరితో మా యొక్క రాష్ట్రానికి పట్టినటువంటి పీడ విరగలేదని చెప్పేసి విద్యార్థి లోకం సంబరాలు చేసుకుంటున్నాం. మేమందరం ఏబీపీ తరఫున రానున్న రోజుల లోపల మంచిగా విద్యార్థులకు నిరుద్యోగులకు పండగ ఉండే ప్రభుత్వము అధికారంలోకి వచ్చినట్టు విద్యార్థి లోకానికి ముందుండి నడిపిస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ రెండం జగదీష్ ఏబీపీ రాష్ట్ర కార్యసమితి సభ్యులు.